వెల్కమ్ బ్యాక్ టు నవిశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకైతే నేను నా డైలీ ఉండే కుకింగ్ బ్లాగ్ అనేది అయితే చూపించబోతున్నానండి. సో ఫస్ట్ నిద్రలేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తో అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఒకరోజు గ్రీన్ టీ, అలాగే ఇంకొక రోజు తులసాకు టీ ఇలా తాగుతూ ఉంటామండి. సో ఈరోజు అయితే మేము గ్రీన్ టీ అనేది పెట్టుకున్నామన్నమాట. సో గ్రీన్ టీ పెట్టేసుకొని మేమైతే గ్రీన్ టీ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అనేది ఒక్కొక్క రోజు చేస్తామండి. ఎక్కువ శాతం మేము అంబలి అనేది తాగుతామన్నమాట. సో రాగి పిండితో చేస్తారు కదండి, సో అదైతే తాగుతూ ఉంటాము. సో మంచిది కదండి హెల్త్కి. ఇప్పుడు వచ్చి మేము మధ్యాహ్నం కర్రీకి అయితే రొయ్యలు బెండకాయ పులుసు చేద్దామని అనుకున్నానండి. సో బెండకాయలు అయితే చాలా లేతగా కోసుకొని అయితే తీసుకొచ్చాము కదా. నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే కట్ చేసి పెట్టేశానండి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా నేను అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి. సో ఇక్కడ ఒక ప్యాన్ అనేది తీసుకొని అందులోకి ఆయిల్ అనేది ముందుగా హీట్ చేసి పెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి టమాటా అనేది కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి. సో రొయ్యల్ని నేను క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసి అయితే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది కూడా యాడ్ చేసేసుకొని మనమైతే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని మనం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ మేము హాఫ్ కేజీ రొయ్యలతో అయితే ఈ పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. సో బెండకాయలు లేతగా ఉంటే బాగుంటాయని చెప్పేసి మేమైతే రొయ్యలు ప్రత్యేకించి కొని తీసుకొచ్చి అయితే చేసుకుంటున్నామన్నమాట. నార్మల్గా అయితే చికెన్ తీసుకొచ్చారు, ఇంకా మళ్ళీ రొయ్యలు కూడా కావాలి అని చెప్పేసి అంటే రొయ్యలు కూడా తీసుకొచ్చారండి. సో తీసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసిపెట్టిన చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మిగిలింది వాటర్ అనేది యాడ్ చేశానండి. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. సో వేసేసుకొని ఇలా మూత అనేది పెట్టేసుకొని ఇలా మనమైతే కుక్ చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ పులుసు అనేది రొయ్యలు బెండకాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా అయితే మన పులుసు అనేది ఇలా బాగా దగ్గరగా మరిగి అయితే రెడీ అయిపోయిందండి. సో చూడండి పులుసు అనేది ఇలా ఉంటే సరిపోతుంది, లేదంటే మరీ దగ్గరగా చేసుకుంటే కర్రీ కింద అయిపోతుందండి. సో బెండకాయలు అవి కూడా చాలా బాగా ఉడికిపోయినాయి కదా. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకో పక్క నేనైతే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి, కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా సండేనండి. రైస్ అయిపోయిన తర్వాత అమ్మైతే భోజనం చేసేసి అక్కడ మధ్యాహ్నం భోజనం వరకు ఫినిష్ అయిపోయిందండి. సో ఈవినింగ్ అయ్యింది. మా పాప పానీపూరి పానీపూరి అంటూ ఉంటే నేనైతే ఇక్కడ పానీపూరి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆయిల్ అనేది పెట్టేసుకొని మనకి పానీపూరి గుళ్ళు అనేది బయట అమ్ముతూ ఉన్నారు కదండి, సో అదన్నమాట ఇది. మేము ఏంటంటే పానీపూరి ఏకంగా కిట్ అనేది ఉందండి. సో ఆ కిట్ని అయితే తీసుకొని రమ్మని చెప్పాను, ఆర్చి తీసుకొని రమ్మని చెప్పానండి. బట్ ఆర్చి దొరకలేదని చెప్పేసి వేరే కంపెనీ అయితే తీసుకొచ్చారన్నమాట. సో పానీపూరి గుళ్ళని అలా వేపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కర్రీకి బంగాళాదుంపని అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో బంగాళదుంప కూడా ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆచీలో అయితే బంగాళదుంప కర్రీ కలుపుకోవడానికి కూడా వాళ్ళే పౌడర్ అనేది ఇస్తున్నారు. సో ఇందులో అయితే ఇవ్వలేదండి. సో ఇది వచ్చి జిలానీ అన్నమాట.
ఇందులో ఇది కలుపుతున్నానండి. సో ఇది వచ్చి పుదీనా ఫ్లేవర్ అండి. సో వాటర్ అనేది. నెక్స్ట్ వచ్చి చట్నీ అండి. సో స్వీట్ సాస్ అన్నమాట. సో ఇది వచ్చి ఇలా మనం ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇక్కడ హాట్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. సో హాట్ వాటర్ మిక్స్ చేసుకొని ఒక 2 ఆర్ 5 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుంటే లంప్స్ అనేవి లేకుండా అయితే మనం చూసుకోవాలి. సో చూడండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. సో ఈ పానీపూరి కిట్ అండి. సో ఇదంతా కూడా బాగుంది కానీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మసాలా పౌడర్ అనేది వాళ్ళే ఇచ్చేస్తుంటే బాగుండు అని అనిపించింది. సో చూడండి ఇక్కడ వాటర్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ వాటర్స్ చేసుకునేలా ఇచ్చారు. బట్ నేను ఒక రకాన్ని అయితే చేశానండి. సో ఇక్కడ ఈవినింగ్ అయితే ఇలా పానీపూరితో అయితే మేమైతే ఎంజాయ్ చేసేసామన్నమాట. సో పానీపూరిని మొత్తాన్ని ఇలా అయితే కర్రీ అలాగే కార్న్ఫ్లెక్స్ పెట్టి నేనైతే ఇలా ఫిక్స్ చేసి పెట్టేశానమాట. సో ఎవరికి కావాలంటే వాళ్ళు వాటర్ తీసుకొని ఇలా స్వీట్ చట్నీ యాడ్ చేసేసుకొని అయితే తినేస్తూ ఉన్నామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది. స్వీట్ చట్నీ అనేది కంపల్సరీగా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుందండి. నార్మల్గా అయితే అంతలాగా బాగాలేదు. సో ఇలా ఇంట్లోనే హైజనిక్గా పానీపూరి అనేది మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవడానికి కిట్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. సో ఈ కోవిడ్ టైంలో రోడ్ సైడ్ ఇలా తినడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. సో అలా అవసరం ఉండదన్నమాట. ఇక నేను నైటే ఈ మేగడ అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి. సో ఈవినింగ్ అయ్యేటప్పటికైతే నాకు ఇలా బాగా మెల్ట్ అయిపోయింది. సో దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇలా గిన్నెలోకి తీసేసుకొని కవ్వం చిలికేదంతా చిలకడం లేదండి. సో ఈసారి అయితే నేను మిక్సీలో చేస్తున్నానన్నమాట. సో ఇలా సగం వరకు మిక్సీలో అయితే యాడ్ చేసేసుకొని కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి వెన్న అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇక్కడైతే కూలింగ్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అయితే మనం ఇలా మిక్సీ చేసుకోవాలి. సో చూడండి ఇలా వెన్న మొత్తం కూడా ఇలా పైకి అయితే తేలిపోతూ ఉంటుందండి. సో వాటర్ సపరేట్ అయిపోయి ఇలా వెన్న మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని అయితే నేను ఇలా ఒక కడాయిలో అయితే వేసుకున్నాను. సో నేనైతే ఇలా సిల్వర్ కడాయిలో అయితే వేసుకున్నానండి. క్వాంటిటీ అనేది సరిపోతుంది అని నేనైతే ఫస్ట్ ఇందులో వేసుకున్నాను. బట్ సరిపోలేదు అందుకని చెప్పి నేనైతే ఇంకొక థిక్గా ఉండే ప్యాన్ లాంటి దాంట్లో అయితే వేశానండి. సో మనం ఎప్పుడు నెయ్యి చేసేటప్పుడు తలసరిగా ఉండే పాత్రలో చేసుకుంటే మనకి బాగుంటుందండి. సో చూడండి ఇలా మొత్తం మేగడంతా కూడా తీసేసుకొని నేనైతే ఇందులో యాడ్ చేసేసుకున్నాను. సో క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి నేనైతే ఇప్పుడు ఇందులోకి మార్చేసుకుంటున్నానండి. సో మార్చేసుకొని దీన్ని అయితే ఒక 2 ఆర్ 3 టైమ్స్ మనం వాటర్ వేసుకొని బాగా వాష్ చేయాలండి. సో అంటే మనం చాలా రోజుల వరకు దీన్ని నిల్వ ఉంచుతాం కదండి. సో మేగడినప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. సో ఉంటుంది కదండి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకుని ఒక 5 ఆర్ 10 అవర్స్ ముందు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా వాష్ చేస్తున్నానండి. సో ఏమైనా వాసన లాగా ఉన్నా సో ఈ వాటర్లో మనం వాష్ చేయడం వల్ల అది పోతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలా మొత్తం వాష్ చేస్తున్నానన్నమాట. వాష్ చేసేసుకొని మొత్తాన్ని వాటర్ లేకుండా ఇలా తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. సో మనం మేగడ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది వస్తుందన్నమాట. సో కమ్మగా పూస పూసగా అయితే చాలా బాగా వస్తుంది. సో మనం ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి. సో ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అనేది కాచుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ నెయ్యి అనేది రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి ఇలా
పడుతుందండి సో నెయ్యి అనేది రెడీ అవడానికి నాకైతే దగ్గర 3 అవర్స్ వరకు పట్టిందండి సో లో ఫ్లేమ్ లో మొత్తం సిమ్ లో పెట్టి చేయడం వల్ల సో చూడండి నెయ్యి అనేది ఈ క్వాంటిటీ అయితే వచ్చిందండి సో 1 లీటర్ వరకు నెయ్యి అనేది వచ్చిందన్నమాట ఇలా మనం ఇంట్లోనే పాలని పాలపై వచ్చే మేగర్ని తీసుకొని ఇంట్లోనే ఈజీగా నేను అయితే రెడీ చేసుకోవచ్చుండి సో చూడండి ఎంత పెద్ద డబ్బాతో అయితే మేము ఇక్కడ రెడీ చేసామో అండి ఈ రోజు కుకింగ్ బ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను